ప్రత్యేక హోదా పోరులో వైకాపా విద్యార్థి విభాగం ఉధృతం చేసిందని చెప్పుకోవచ్చు. తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులతో అందరితో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తుంది. దాదాపు 500 మంది పైగా బైకులతో ఈ హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ మొత్తం బైక్ ర్యాలీ అంతా కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి తనయుడు బొమ్మన అభినయనరెడ్డి నేతృత్వంలో మొత్తం కూడా కొనసాగుతుంది. విద్యార్థి లోకాన్ని అంతా కూడా మమేకం చేస్తూ కూడా ఈ ర్యాలీ అనేది కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. మనతో మాట్లాడడానికి బొమ్మన అభినయరెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం అనేది తీవ్ర స్థాయికి తీసుకెళ్తున్నారు, అందులో విద్యార్థి లోకాన్ని మమేకం చేసి ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? గత 4 ఏళ్లుగా కాలయాపన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అవసరాలు తెలిసిండి కూడా ఆయన ప్రత్యేక హోదాని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు, గుడ్డివాడిగా ప్రవర్తిస్తూ. ఇప్పుడు ఒక్కసారిగా ఆ తీవ్రతను గమనించి దొంగ డ్రామాలకు, రాజకీయ డ్రామాలకు రాష్ట్రంలో తెరలేపడం జరిగింది. ఎలా అయినా ఈ ఎన్నికల సంవత్సరంలో లబ్ధి పొందాలని చెప్పి ఆయన ఆయన పార్టీ నాయకులు ముసలి కన్నీరు కార్చడం మొదలుపెట్టారు. కానీ వాటిని నమ్మేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ప్రత్యేక హోదా లాభాల గురించి ప్రజల్లో కలిగిన చైతన్యం వలన దీనికి ఒక ఉద్యమ రూపం వచ్చింది. ఈ ఉద్యమాన్ని తన భుజాలపై మోస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందన్న బలమైన విశ్వాసాన్ని ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సజీవ ఉదాహరణ ఈ రోజున పోరాట సమితి ఇచ్చిన బంద్ పిలుపుకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం ప్రకటించగానే వేల కొలది విద్యార్థిని, విద్యార్థులు, మహిళలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలన్నీ కూడా పోరుపాట పట్టడమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు విద్యార్థుల్లో కానీ ఎలా మమేకం చేయబోతున్నారు? ఈ మునుముందు ఈ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర ఎటువంటిగా ఉండబోతుంది? ఈ రోజు ఈ ఉద్యమం తిరుపతిలో బంద్ పిలుపునివ్వడంతో ఎస్వి ఆర్ట్స్ కాలేజీ నుంచే ఇది మొదలైంది. ముమ్మాటికి విద్యార్థి లోకాన్ని అంతా కూడా కలుపుకొని భవిష్యత్తులో ఇంతకన్నా కూడా ఆందోళనలు తెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు విశ్రమించం. అభినయరెడ్డి ఒకటే చెప్తున్నారు, ఏదైతే విద్యార్థి లోకాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో మమేకం చేసి పూర్తి స్థాయిలో ఈ పోరాటానికి తాము ముందు తీసుకెళ్తున్నామంటున్నారు. చూడవచ్చు, మనం భారీ బహిరంగ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు, బైక్ ర్యాలీ. దాదాపు 500 పైగా ఈ బైకులన్నీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా విద్యార్థులే ఉన్నారు. విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ పోరాటంలో పాల్గొంటున్నారు. ఈ పోరాటంలో వారు మాత్రమే ముందు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్తున్నారు. మరోవైపు హోదాకు సంబంధించి ఇప్పటి వరకు అన్ని పార్టీలు కూడా కలిసి చేస్తున్నాయి. అయితే మొదటిసారిగా ఎస్వి ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని ప్రధానంగా తీసుకుని వైకాపా విద్యార్థి విభాగం నేత కరుణాకర్ రెడ్డి తనయుడు బొమ్మన అభినయరెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ అన్నది భారీగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి తిరుపతిలో హోదా ఉద్యమం అనేది తీవ్ర స్థాయిలో ఉంది. పూర్తిగా మొత్తం కూడా విద్యార్థి లోకమంతా తరలి వెళ్తుందని చెప్పుకోవచ్చు. హోదా కావాలి, హోదా మన హక్కు అంటూ కూడా విద్యార్థి లోకమంతా కూడా భావిస్తుంది. అయితే వీరందరినీ కలుపుకొని పోవడానికి కూడా వైకాపా విద్యార్థి విభాగం నేతలు కీలకంగా భూమిక పోషిస్తున్నారు. మొత్తానికి ఏదైతే హోదా సాధన సమితి ఇచ్చినటువంటి బంద్కు విద్యార్థి లోకమంతా కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందనడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ బైక్ ర్యాలీ అన్నది తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాల మైదానంలో మనకు కనపడుతుందని చెప్పాలి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో కార్తీక్, ఎన్టీవీ, ఎస్వీఆర్ కాలేజ్.